ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయము 4. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయం మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఒక కోడి ఏ రీతిగా తన యొక్క పిల్లలను తన యొక్క రెక్కలతో కప్పుతుందో, ఏ కష్టం వచ్చినా, ఎండకు కావచ్చు, వర్షానికి కావచ్చు, కోడి తన యొక్క పిల్లలను ఏ రీతిగా అయితే తన రెక్కల క్రింద భద్రపరుస్తుందో, ఎటువంటి కష్టము నీకు రాకుండా, ఎటువంటి నష్టము నీకు రాకుండా ప్రభువు ఆయన యొక్క రెక్కల క్రింద నేను కప్పాలి అని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుతుంది అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఎక్కడ మనకు ఆశ్రయము దొరుకుతుంది అని అనగా, ఎక్కడ ఆయన యొక్క ఆశ్రయపురము ఉంటుంది అని అంటే, ఏ రీతిగా అయితే కోడి తన రెక్కల క్రింద తన బిడ్డను దాచిపెడుతుందో, అదే రీతిగా ఆయన రెక్కల క్రింద మాత్రమే మనకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన రెక్కలతో మనల్ని కప్పాలి అని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆయన రెక్కల క్రింద ఈరోజు వరకు నీవు లేవేమో, అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయం వాగ్దానం ద్వారా నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.